కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అది చాలా విలువైన కార్యక్రమం అండి. ఎందుకంటే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎంతోమంది తల్లిదండ్రుల్ని అనాథాశ్రమాల్లో వదిలివేయడం, వారిని సరిగ్గా పట్టించుకోకపోవడం. కొన్ని వీడియోలు చూసినప్పుడు నేను చాలా బాధపడడం జరిగింది. ఎందుకంటే నాకు నా చిన్నతనంలో మా అమ్మగారు చనిపోయారు. 28 సంవత్సరాల వయసులో మా నాన్నగారు చనిపోయారు. వారు లేని లోటు ఏంటనేది ఆ తల్లిదండ్రులు లేని బిడ్డగా నాకు అనుభవం ఉంది. కాబట్టి ఏదైతే గురువుగారు తీసుకున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. తల్లిదండ్రులు లేనిదే మన ఉనికి లేదు. తల్లిదండ్రుల పాదాల చెంత స్వర్గం ఉంది. తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది. తండ్రి స్వర్గం యొక్క ఒక ద్వారం. ఎవరైతే తల్లిదండ్రులు సేవ చేసుకొని మెప్పించగలుగుతారో వారు దేవుణ్ణి కూడా మెప్పించుకోగలుగుతారు. కాబట్టి ఎవరికైతే జీవితంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారో వారందరికీ కూడా సేవ చేయండి, దేవుణ్ణి కూడా మెప్పించుకోండి. ఇప్పుడు ఇంతకుముందు గురువుగారు కొన్ని శ్లోకాలు అవి చదివారు, అవన్నీ చూస్తే నాకు చిన్నతనంలో చదువుకున్న, నేను ఒక స్కూల్లో చదువుకున్న ఒక శ్లోకం గుర్తొచ్చింది. యజుర్వేదంలోది, ఓం యశ్చందసాం రిషభో విశ్వరూపః ఛందోభ్యోద్యమృతాత్సం బహూవ సమేంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం బ్రహ్మ కోసోసి మేధయా పిహితః శృతం మే గోపాయ. ఓం శాంతి శాంతి శాంతి. చిన్న అవరోధం అండి, కొంచెం ఒక రకరవ భూతాంతరాత్మ. మనందరి యొక్క సృష్టికర్త ఒకరే. మనందరం కూడా ఆ సృష్టికర్త ఏదైతే మన జీవనాన్ని సాగించాలి అని చెప్పారో అదేవిధంగా మన జీవితాన్ని సాగిస్తూ మనం మంచిగా ఉంటూ మన తోటి వారికి కూడా సహాయం చేస్తూ ఒక మంచి జీవితాన్ని ఇక్కడ ఇహలోకంలోనూ, ఇక ఇహలోకంలో జీవించినట్లయితే పరలోకంలో కూడా దేవుడు శాశ్వతమైన స్వర్గాన్ని, ఎటువంటి బాధలు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి శాశ్వతమైన స్వర్గాన్ని ఇస్తానని అంటున్నాడు. కాబట్టి మనం మన వల్ల చేతనైన సహాయం ఇతరులకు చేయాలి, చేసి మనం ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యాన్ని పొందాలి. థ్యాంక్ యూ.